రైట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ బర్లో వారు ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. నాగేశ్వర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫిట్మెంట్ మీద జరుగుతున్న ఫైటింగ్, పిఆర్సీ నివేదిక మీద త్రిసభ్య కమిటీ, దానికి సంబంధించి ఇంకా కమిటీ రిపోర్ట్ రావాలి, ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో కలవడం ఏంటి, లీకులు ఇవ్వడం ఏమిటి అని ఇవాళ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయి. సో ఏమిటి, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఋషి, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఇప్పటిదాకా అడుగుతున్నది 45%. అవును, ఎందుకంటే లాస్ట్ ఫిట్మెంట్ 43%. ఎప్పుడైనా సహజంగా లాస్ట్ ఫిట్మెంట్ కన్నా కాస్ట్ అంత ఎక్కువ వస్తుందని ఎవరైనా ఆశ. అందువల్ల లాస్ట్ ఫిట్మెంట్ 43%, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చివరి పిఆర్సీ 39%, కొత్త రాష్ట్రంలో 43%. ఇప్పుడు 29% అంటున్నారు. మరి ఉద్యోగ సంఘాలు ఇప్పటిదాకా, ఆ ఉద్యోగ సంఘాల నేతలు 45% ఇప్పటిదాకా అడిగి 29% కు ఎందుకు బాలాభిషేకాలు చేస్తున్నారు అర్థం కాదు. వాళ్ళన్నా పోనీయండి, అధికార పార్టీకి మద్దతుదారులు 29% కే పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా మాట్లాడిన రామచంద్రరావు గారు కూడా 29% స్వాగతించారు. అవును, అంటే మరి కేసీఆర్ ఇప్పటిదాకా ఉద్యోగులు 45% అడుగుతుంటే 29% బీజేపీ ఎందుకు స్వాగతిస్తుందో నాకు అర్థం కాదు. ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తే నేను అది టీఆర్ఎస్ అనుకూల ఉద్యోగ సంఘాలు అని అర్థం చేస్తున్నాను. మరి భారతీయ జనతా పార్టీ కూడా ఉద్యోగులకు 29% ఫిట్మెంట్ ఎందుకు స్వాగతిస్తున్నారో నాకు తెలియదు. నేనైతే స్వాగతించడం లేదు. ఉద్యోగ సంఘాలు 45% ఫిట్మెంట్ అడుగుతున్నారు. లాస్ట్ టైం 43% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 29% తగ్గించడాన్ని బీజేపీ స్వాగతించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఏంటో మ్యాథమెటిక్స్ నాకు తెలియదు. ఇక రెండవది, 2018 మేలో మే 16 కేసీఆర్ గారు అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై 18 రిమాండ్ లో 13 ఒప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అందులో కూడా పిఆర్సీ ఒకటి. జూన్ 2 నుంచి ఐఆర్ఎస్ ఇస్తాను, ఆగస్టు 15 నుంచి పిఆర్సీ ఇస్తాను, ఒక్కరితో అయితే టైం వేస్ట్ అవుతుంది, ముగ్గురిని పెడతా అని అన్నారు కదా అని ముఖ్యమంత్రి స్వయాన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. 2018 మే 16 సాక్షాత్తు సీఎం చెప్పిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిందే అమలు కాదు. 3 ఏళ్ళుగా ఇప్పుడు ఈ లీకులు అమలవుతాయా అనే అనుమానం మాకు డెఫినెట్ గా ఉంటుంది కదా. ఇక మూడోది, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన ఫిట్మెంట్ కన్నా ఎక్కువ 29% అంటున్నారు. ఫిట్మెంట్ కు అయ్యార్ కు తేడా తెలియకుంటే ఎలా? ఫిట్మెంట్ కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చే అయ్యా. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఫిట్మెంటే ప్రకటించలేదు. మరి అయ్యారు 27% అక్కడ ఇచ్చారు, ఫిట్మెంట్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది కదా. మరి ఆంధ్రప్రదేశ్ ఫిట్మెంటే ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ ఉన్నది 29% అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? మరి ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్ని ఉద్యోగ సంఘాలు మిస్ అయ్యాయా? పాలాభిషేకాలు చేస్తూ ధన్యవాదాలు చెప్తూ అంత సంబరాలు చేసుకుంటున్నారు. వారు ప్రగతి బాల్లోకి ఎంటర్ కాకముందే పాలాభిషేకంతో పట్టుకుని పోయారు. సో అందులో ముఖ్యమంత్రితో చర్చలు జరపక ముందే పాల ప్యాకెట్లు రెడీగా పెట్టుకొని ఉన్నారు. అందువల్ల పాలాభిషేకాలు అనేది ముందుగా డిసైడ్ అయినటువంటి ప్రోగ్రాము. అందువల్ల అది ఎంత ఇచ్చారు ఎంత ఇవ్వలేదు టెక్నికాలిటీతో సంబంధం లేకుండా పాలాభిషేకాలు జరుగుతాయి. కానీ జరగాల్సింది పాలాభిషేకాలు కాదు, ఓట్లాభిషేకాలు కదా జరగాల్సింది. అయితే ఇక్కడ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు కలిసిన వాళ్ళు టీఎన్జీఓలు, టీజీఓలు, ఈ పిఆర్ టీవీ సచివాలయ ఉద్యోగ సంఘాలు కలిసాయి. అయితే ఈ సంఘాల ప్రకటన వరకు వాటి స్వప్రయోజనాలు ఏమన్నా నెరవేరుతాయేమో, కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు మేలు జరగదనే ఒక అనుమానం, ఒక అభిప్రాయం వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు అంటే ఎక్కడో అక్కడ మళ్ళీ ఆ ల్యాప్సెస్ గ్యాప్స్ ఉన్నాయా? ఇందులో రెండు ఇద్దరి ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగ సంఘాల నేతల ప్రయోజనాలు. టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు వెళ్ళి ఉద్యోగులకు చెప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఈ సంఘాల నాయకులు వెళ్ళి క్యాడర్ చెప్తే క్యాడర్ తిరగబడుతున్నారు, నాయకుల పైన తిరగబడుతున్నారు. ఎందుకంటే అల్టిమేట్ గా ఆ సంఘాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగులు కదా. సో నాయకులకు కేసీఆర్ తో అండర్స్టాండింగ్ ఉండొచ్చు, టీఆర్ఎస్ లో పదవులు రావచ్చు, కానీ సాధారణ ఉద్యోగులు ఎందుకు అంగీకరిస్తారు? సో అందువల్ల ఇవాళ వెళ్ళి ఉద్యోగ సంఘాల నేతల పైన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి కింద కాడలకు చెప్పుకోలేకపోతున్నారు. అటువైపు నుంచి సీఎం, ఇటువైపు నుంచి ఉద్యోగులు, మధ్యలో వీళ్ళు తందూరి రొట్టి లాగా వేడివేడిగా అయిపోతున్నారు. అందువల్ల వారికి ఏదో ఒక అవకాశం ఉండాలి చెప్పుకోవడానికి. అయ్యా
మా నాకు మా ముఖ్యమంత్రి గారు మా ఎంత పడుతున్నారు, మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పడానికి వారు ఈ నాటకం ఆడింది. ఇక టీఆర్ఎస్ కూడా ఉద్యోగుల నుంచి బాగా వ్యతిరేకత వస్తుంది కనుక కాస్తంత కొంతమంది అయినా చల్లారకపోతారా అనుకుంటున్నారు. అంటే ఉద్యోగులు కేవలం పిఆర్సీ అనేది విసిరేస్తే వాళ్ళ అభిప్రాయాలు మార్చుకొని వాళ్ళు నిన్నటి దాకా ఒకరికి ఓటేస్తారు అనుకోని వారు ఇంకోరికి ఓటేస్తారా అని కొంతమంది నాయకులు స్వార్థంతో చేస్తే చేయొచ్చు. కానీ సాధారణ ఉద్యోగులు వారికి స్వార్థం ఉండదు, ఇది గుర్తుంచుకోండి. సంఘాల నేతలకు స్వార్థం ఉండదు, కానీ సంఘాల్లో ఉండే సభ్యులకు స్వార్థం ఉండదు కదా. అందువల్ల వాళ్ళు రేపు తీర్పు చెప్తారు కదా, మీరు చూస్తారు. అయితే నా అభ్యంతరం అలా ఈ నిన్నటి దాకా ఉద్యోగ సంఘాల నేతలకు కూడా మాకు లాస్ట్ పిఆర్సీ 43% వచ్చింది, 45% కావాలని అడిగాను. వాస్తవంగా కొన్ని సంఘాలు అయితే 65% అడిగాను. 45% అడిగిన వారు 29% ఎందుకు పాలాభిషేకాలు చేస్తున్నారు, పోనీ ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్నారంటే వారు స్వార్థం అనుకుంటాను. బీజేపీ ఎందుకు 29% స్వాగతిస్తుంది? రామచంద్రరావు గారు ఇంతకుప్పుడే మీ ముందు మీ దగ్గర మాట్లాడారు, మాట్లాడుతూ 29% స్వాగతిస్తున్నా అంటున్నారు. అంటే ఉద్యోగ సంఘాల డిమాండ్ కు 16% కోత విధిస్తున్నా కూడా భారతీయ జనతా పార్టీ స్వాగతించడం అన్యాయం కదా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, ప్రొఫెసర్ గారు మీరు చెప్పిన పాయింట్ కాంగ్రెస్ కూడా ఏం మాట్లాడలా, వాళ్ళు కూడా పొలిటికల్ ఆరోపణలు చేశారు తప్ప ఇది కరెక్ట్ టైమా కాదా అనే యాంగిల్ లో మాట్లాడారు తప్ప ఈ పర్సంటేజ్లు ఎవరు మాట్లాడలా, ముందు మీరే మాట్లాడారు. అంటే వారు పిఆర్సీలు చదవాలి కదా. బాగేంటే రామచంద్రరావు గారు టీవీ ప్రోగ్రామ్ లో పిఆర్సీ రిపోర్ట్ ఇంకా సబ్మిట్ చేయలేదు అన్నాడు. నేనున్న టీవీ ప్రోగ్రామ్ మీసిక్ లో అంటే పిఆర్సీ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు అంటే ఎక్కడ రాజకీయ పార్టీల నాయకులు పిఆర్సీలు ట్రీట్మెంట్లు ఐఆర్లు మినిమం వేజ్లు స్కేళ్లు గ్రేడ్ స్కేలు ఇవన్నీ చెప్తానే అనుకో, వాళ్ళు పొద్దున్నేస్తే రాజకీయాల్లో మునిగి తేలుంటారు కదా. వారికి అంత సమయం కూడా ఉండదు, ఉద్యోగులు వారి బాధలు నిరుద్యోగులు వారి కష్టాలు అర్థం చేసుకునే అంత సమయం ఉండదు కదా. ఉంటే ఎందుకు మాట్లాడదు, ఇప్పుడు లెక్కలు చెప్పాలి కదా. నా పాయింట్ అది, మీరు ఉద్యోగ సంఘాల నేతలు టీఆర్ఎస్ అనుకూలరు, వాళ్ళు స్వాగతిస్తే స్వాగతించవచ్చు, కానీ బీజేపీ ఎందుకు స్వాగతించాలి 29%? నేను నాకు అర్థం కాదు. బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 29% కన్నా ఎక్కువంటే ఎలా? అసలు బీజేపీ స్వాగతించడానికి ప్రాతిపదిక ఉండాలి కదా. మీరు ఇవాళ ఉద్యోగులందరూ మాకు 45% కావాలని అడుగుతున్నారు, లాస్ట్ టైం 43% ఇచ్చారు, 2% అన్నా పెరగాలి అని ఆశపడుతున్నారు. మీరు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ కూడా 29% స్వాగతించామంటే ఇది ఉద్యోగులకు అన్యాయం చేయడమే కదా. వాళ్ళ బాధ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతకన్నా దరిద్ర పిఆర్సీ ఇచ్చారు, అందుకే మాలాంటి పిఆర్సీ ఇక్కడ ఇవ్వాలి, అంతకన్నా ఎక్కిస్తే మాకు ముప్పొస్తుంది, మమ్మల్ని కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతారు.